టైలర్స్ డ్రెస్ కటసి శారీ హౌస్, ఓయూ కాలనీ, షేక్పేట్, హైదరాబాద్. ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ లో అండగా ఉంటానని ఆశ చూపించాడు. తోడుగా ఉంటాడనుకుని ఆ అధికారిని నమ్మింది. నిలువెల్లా మోసపోయింది. న్యాయం కోసం సుమన్ టీవీ లైఫ్ జర్నీని ఆశ్రయించింది ఈ బాధితురాలు. సుమన్ టీవీ న్యాయ నిపుణుల బృందం అధికారి ఆగడాల్ని బట్టబయలు చేసింది. అధికారి టీం సుమన్ టీవీపై రివర్స్ కేసు పెట్టి నోటీసులు పంపించింది. అయినా సరే సుమన్ టీవీ సైన్యం బాధితురాలికి న్యాయం దక్కేలా పోరాటానికి దిగింది. బాధ్యత తీసుకున్న సుమన్ టీవీ లైఫ్ జర్నీ టీం నిరంతర కృషికి ఫలితం దక్కింది. అభాగ్యురాల్ని మోసం చేసి పరారీలో ఉన్న ఆ గవర్నమెంట్ అధికారిని పట్టుకుంది. చట్టం ఎవరి చుట్టం కాదని, తప్పు చేసి తప్పించుకోవడం ఎవరి తరం కాదని అరెస్టు చేసి కటకటాల పాలు చేసింది. బాధితురాలు కోరుకున్న న్యాయాన్ని అందించింది. ఈ కేసు కోసం పోలీసులు పడ్డ కష్టానికి సమాజమంతా హర్షిస్తూ సెల్యూట్ చేస్తోంది. బాధితురాలు కూడా లైఫ్ జర్నీ టీంని కలిసి తన సంతోషాన్ని పంచుకోవడానికి వచ్చింది. మరిప్పుడు జరగబోయేది మీరే చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. అయితే ఈరోజు మన లైఫ్ జర్నీలో నిజంగా చెప్తున్నా, నిజంగా ఓ పాటి సంతోషంగానే ఉన్నాం మేమంతా. అయితే మీరు చూసారు కదా వీడియో, అది అన్నట్టు సంగతి. ఈ ప్రోగ్రామ్కి ముందు 2 ఎపిసోడ్లు చేయడం జరిగింది ఈ అమ్మాయితోని. అంటే ఆమె ప్రాబ్లం అలాంటిది, ఆమె ప్రాబ్లం అలా 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 మెల్లమెల్లమెల్లమెల్ల మనం ప్రోగ్రామ్ చేసిన తర్వాత దాన్ని ఫాలో అప్ చేసి ఈరోజు ఆ వ్యక్తి ఎక్కడనో కర్ణాటకలో దొరికితే అక్కడి నుంచి తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. సో ఫర్ దిస్ వి హార్ట్ఫుల్లీ అప్రిషియేట్ ద పోలీస్ డెఫినెట్లీ. చాలా చాలా సంతోషం. ఆ అమ్మాయే ఈడుంది. సో ఆ అమ్మాయి సక్సెస్లో కారణమైన ముఖ్యంగా మన ప్రియా చౌదరి గారు. అమ్మ నమస్తే. అండ్ డెఫినెట్లీ ఆవిడ ఫాలోఅప్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. అంత ఫాలోఅప్ చేసిండ్రు, ఆవిడకి ఏ టైంలో ఫోన్ వచ్చినా మాట్లాడినరు. సో షీ వాజ్ ఆల్వేస్ దేర్ అన్నట్టు. అండ్ మన అడ్వకేట్ మీ అందరి కోసం, మీ అందరి శ్రేయస్సు కోరుతూ, మీ అందరి మంచి కోరుతూ, రానున్న కేసులకి ది బెస్ట్ అడ్వకేట్ని అందించాలన్న ఒక కోరికతో నాగేశ్వరరావు గారు పూజారి సో ఇక్కడ ఉన్నారు. సార్, సార్ నమస్తే. సో ప్రతి వారం ఒక కేసు పడుతున్నప్పుడు పెండింగ్లో ఉండొద్దన్న ఒక ఉద్దేశంతో మేము ఇలాంటి ఒక అడ్వకేట్ని చూస్ చేసుకోవడం జరిగింది. సో అందుకే సార్ కూడా ఇక్కడ ఉన్నారు. చాలామంది చూసి కింద ఎవరెవరైతే కమెంట్స్ పెట్టారో వాళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారు. అంటే ఇంత దారుణంగా ఉంటుందా, న్యాయం చేయండి మేడం, మీరు చేయండి మేడం, సుమన్ టీవీ చేయండి, ఇట్లా చాలామంది మాట్లాడినారు కదా, వాళ్ళందరికీ కూడా సంతోషం పంచబోతున్నాం ఈరోజు. సో ఇక్కడున్న ఈ బాధితురాలు, నువ్వు లాస్ట్ టైం వచ్చినప్పుడు గుర్తుందా? నీకు గుర్తుంది, లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏడ్చుకుంటూ, లేదు నేను వదిలేద్దాం అనుకుంటున్నా, నాతో అయితలేదు, నేను తిరగలేకపోతున్నా, నాకు చాతన అయితలేదు, వాళ్ళు చాలా ఫోర్స్ చేస్తున్నారు, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని చెప్పి మాట్లాడింది. మరి ఈరోజు ఏమంటావు? ఏమైంది మ్యామ్ అంటే ఫస్ట్ నుండి స్టార్టింగ్ నుండి తిరిగిన కదా మ్యామ్, అప్పుడు ఏం కాలేదు. మళ్ళీ సెకండ్ ఎపిసోడ్ తర్వాత ప్రియా చౌదరి మేడం సపోర్ట్ తోటి నేను మేడం సపోర్ట్ తీసుకొని సార్ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం వల్ల సార్ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. మన సీమన్ టీవీ వాళ్ళు ఇందులో రావడం వలన వాళ్ళు హెల్ప్ చేశారు మ్యామ్. తను ఇప్పుడు రిమాండ్లో ఉన్నాడు, హ్యాపీగా ఫీల్ అవుతున్నా మ్యామ్. మళ్ళీ నాకు ప్రియా చౌదరి మేడం కూడా కొంత మనీని కూడా నాకు సెండ్ చేయడం జరిగింది మ్యామ్. నాకు చాలా థ్యాంక్ యూ మ్యామ్. అసలు అమ్మాయిని మనం ఎలా, వాడు ఎక్కడున్నా పట్టుకొని రావాలి, పోలీసుల్లో ఒక కదలిక తీసుకొని రావాలి, ఎలా అయినా వాళ్ళని మౌల్ చేయాలని చెప్పేసి అని నేను సార్తో మాట్లాడడము, సార్ నాకు కొంత గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత అమ్మాయిని వెళ్ళమ్మా, వెళ్ళి ఒకసారి కలవండి అని చెప్పేసి అని అంటే, అమ్మాయి ఏం చేసిందంటే ఏ టైం అనేది తెలియకుండా, అంటే నేను పోరాటం చేస్తున్నాను, వాడికి శిక్ష పడటం అనే దానికంటే కూడా వీళ్ళు పని ఎందుకు చేయట్లేదు, నేను ఎక్కడ ఓడిపోతున్నాను అనేటటువంటి దీంట్లో అమ్మాయి ఈవినింగ్ టైమింగ్స్ వెళ్ళింది అక్కడికి, పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు ఫోన్ చేసింది అనమాట. ఫోన్ చేసి, మేడం ఇక్కడ మళ్ళీ కేసు తీసుకోమని, ఎందుకంటే అంతకు ముందు రోజే మనము పోలీస్ వారితో మాట్లాడడం జరిగింది, వారు తీసుకుంటామన్నారు, కేసు తీసుకుంటామండి, చేస్తామండి అని మనతో మాట ఇచ్చారు. మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి మేము తీసుకోమనేశారు. ఓ
సో అప్పుడు ఏం జరిగింది చెప్పమ్మా? మేము ఇక దాని తర్వాత మేడం అన్నారు, సార్తో మాట్లాడింది, మేము మమ్మల్ని రమ్మంటారా, మీరు కేసు తీసుకుంటారా అని చెప్పి సార్తో మాట్లాడింది మ్యామ్. దాని తర్వాత మాకు ఒక 2 డేస్ టైం ఇవ్వండి మ్యామ్, మేము కేసు పంపిస్తున్నాం కర్ణాటకకి అని చెప్పి అని చెప్పారు. దాని తర్వాత 3 డేస్ తర్వాత అది తన్ని రిమాండ్ చేశారు మ్యామ్. నా ఒక్కటి ఏం లేదమ్మా, ఇక్కడ నువ్వు అప్పుడు ఆ రోజు పోలీస్ స్టేషన్కి నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి కూడా అడుగడుగునా కూడా నీకు ఎంతోమంది సహకరించారు. సుమన్ టీవీతో పాటు సారు యొక్క గైడ్లైన్స్, ఆ తర్వాత నేను నాతో పాటు నా యూనియన్ ఉంది, నేను ఇక్కడ నా యూనియన్కి, మా జర్నలిస్ట్ యూనియన్కి, మిత్రులకి నిజంగా నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక ఆడపిల్ల ఈ టైంలో పోలీసు, 9:30 అయిందమ్మా, 9:30 కరెక్ట్గా 9:30 ఒక ఆడపిల్లను పోలీస్ స్టేషన్లో ఉంచడం ఎంతవరకు శ్రేయస్కరం? ఇంకా అప్పుడు ఎప్పటికప్పుడు నేను అందరినీ అలర్ట్ చేస్తే వాళ్ళు ఫోన్ కాల్స్ తోటి ఆ అమ్మాయికి కూడా కొంచెం సపోర్ట్, నీతో కూడా మాట్లాడారు కదమ్మా వాళ్ళు, మాట్లాడడము తర్వాత అక్కడ వారితో పోలీసు వారితో కూడా మాట్లాడితే వారు కూడా, అంటే మొదట్లో ఎందుకు వాళ్ళు హెసిటేట్ చేశారో పోలీసులు నాకు తెలియదు, కానీ తర్వాత ఎప్పుడైతే మనం కొంచెము వాళ్ళని ఇది చేశామో వాళ్ళు కూడా సీరియస్నెస్ అర్థం చేసుకున్నారు. ఇక్కడ నోట్ దిస్ పాయింట్, పోలీసులు కూడా మనము కేసు తీసుకోరు, ఎందుకు తీసుకోరు అంటే వీళ్ళకి ఎంత సీరియస్నెస్ ఉందనేది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే తీసుకున్న తర్వాత వీళ్ళు రాకపోవచ్చు, ఇంకొకటి వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి, మనకుండే ఆతృత మనకే ఉంటుంది. ఆ సీరియస్నెస్ ఏంటో వాళ్ళకి అర్థమైంది. అర్థమైన తర్వాత అమ్మాయిని చాలా బాగా ట్రీట్ చేశారు, చాలా గౌరవంగా చూసుకున్నారు. అదే విషయం గతంలో ఇదే అమ్మాయి వచ్చి కూర్చొని వాళ్ళు వచ్చి మాట్లాడితే 5 నిమిషాలు మాట్లాడి పంపించేసేటోళ్ళు, కానీ నన్ను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూసబెట్టిర్రు, నాకు ఇట్లా అన్యాయం జరిగిందని నేను పోలీస్ స్టేషన్ పోతే అని చెప్పేసి నువ్వు అన్నావు. అవును మ్యామ్, అది కూడా మన దగ్గర రికార్డెడ్ ఉంది. కాకపోతే మొన్న ఏమైందంటే మ్యామ్, మొన్న కూర్చోబెట్టి సిఏ సార్ నాకు టిఫిన్ తెప్పించి వాటర్ బాటిల్ వాటర్ తీసుకొచ్చి కూర్చోబెట్టి మేము రిమైండ్ తీసుకునే దగ్గర ఇక్కడ నిన్ను పంపిస్తాము అని చెప్పి కూర్చోబెట్టి హెల్ప్ చేశారు సార్ మ్యామ్. దయచేసి ఇక్కడ ఒక విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాలనుకుంటున్నా, ఈ ఒక్క అమ్మాయే కాదు, ఇట్లా ఏ అమ్మాయి వచ్చినా, ఏ ఇన్ఫ్లుయెన్స్తో వచ్చినా, ఇన్ఫ్లుయెన్సర్ లేకుండా వచ్చినా, ఒకవేళ నిజంగా అమ్మాయే కల్ప్రిట్ అయినా కూడా దయచేసి ఇదే విధంగా చూసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే తెలుసు, నేను అర్థం చేసుకోవాలంటే ఎంతోమంది పోలీస్ స్టేషన్కి వస్తుంటారు, అందరికీ మర్యాదలు ఇచ్చుకుంటూ కూర్చునేంత టైము ఓపిక మీకు కూడా ఉండదు. బట్ ఎస్, అమ్మాయిలు ఎంత దూరం నుంచి వస్తున్నారో పిలవంగానే వచ్చి, అంటే ఏ మనిషి అయినా ఎంత పాపాత్ముడైనా కానీ తిండి లేకుండా నీళ్లు లేకుండా అయితే ఉండలేడు కదా రోజంతా. సో అట్లాంటి వాళ్ళకి మినిమం ఇట్లా చూసుకోవడం అనేది మన బాధ్యత మన దగ్గరకు వచ్చినప్పుడు, కాబట్టి కొంచెం కన్సర్న్. పాప దగ్గర డబ్బు లేదు, డబ్బులు కూడా లేవు, తినడానికి లేదు, నాకు భయం వేసింది. ఒక ఆడపిల్లని మనం వెళ్ళమ్మా పోరాడని చెప్తున్నాం, కానీ దానికి సరిపడినటువంటిది హెల్ప్ కూడా అమ్మాయి కోల్పోయింది, అన్ని చోట్ల నుంచి కోల్పోయింది. ఇంట్లో తల్లి రానివ్వట్లేదు, తల్లి కొంచెం కొన్ని రోజులు దూరంగా ఉండమ్మా, చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తున్నారు ఏదో అనేసి వాళ్ళు హెల్ప్ చేయట్లేదు. ఆమె ఫ్రెండ్స్నే హెల్ప్ చేయడానికి ఆల్రెడీ తను ఫైనాన్షియల్గా అన్ని చోట్ల ఇదైపోయి ఉంది. ఇంకా నాకు అనిపించింది, అమ్మ కనీసం నువ్వు తినడానికన్నా నీ దగ్గర ఉండాలి కదా, ముందు ఫస్ట్ నువ్వు నిలబడడానికన్నా ఉండాలి. నేను చేసిన చాలా చిన్న సాయం అమ్మ, అదేం పెద్ద విషయం. ఆ టైంలో అది నాకు చాలా హెల్ప్ అనిపించింది మ్యామ్. ఎవరెవరిని మేమైతే రిక్వెస్ట్ చేశామో, నేను ముఖ్యంగా రిక్వెస్ట్ చేశాను, వారంతా నా మిత్రులందరూ, నా మిత్రులు కానివ్వండి, మన లీగల్ అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు కానివ్వండి, అందరూ హెల్ప్ చేసి ఒక అమ్మాయికి ఒక స్థితిని, మానసిక స్థితికి మానసిక ధైర్యాన్ని ఇచ్చి ఇంత దూరం తీసుకొచ్చినందుకు నిజంగా అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. వెళ్ళిపోతానంటే మీరు మాట్లాడిన మాటలు కానివ్వండి, అమ్మాయికి ధైర్యం తెచ్చివచ్చు. కాకపోతే మనము ఎలా చేయాలి, ఏం చేయాలి, వీళ్ళకి ఎందుకమ్మా ఇలా అవుతున్నారని మీరు బాధపడిన క్షణాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకమ్మా మీరు అడ్వకేట్ గారితో కూడా కొట్లాడుతూ ఉంటారు, మీరు అడ్వకేట్లు అయ్యి ఉండి సమాజంలో మీరు ఏంటి సార్ ఇలా ఎందుకు జరుగుతుంది అనేటువంటి మనం పడే సంఘర్షణ, అది జనం కూడా ఉండాలి, జనంలో కూడా ఉండాలి. నిజంగా మనం వాళ్ళకు కూడా, వ్యూయర్స్కి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఏంటంటే నేను ఇంకొకటి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏంటంటే మీరు కింద కామెంట్స్ రూపంలో వాళ్ళు బాధపడుతున్నారు, కానీ మీకు చేతనైన సహాయం, మీ చుట్టుపక్కల ఉన్న ఆడపిల్లలు, ఆడపిల్లలే కాదండి ఎవరైనా బాధలో ఉన్న వాళ్ళకి అది ఎలాంటి సహాయం ఉంటుందో మీకు చేతనైంది చెయ్యండి. ఇటుక ఇటుక పేరిస్తే ఒక గోడ కట్టినట్టుగా ఇక్కడ మనము ఒకరు
ఒకరు ఒకళ్ళనొకళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ ఇవాళ ఒక తప్పు చేసినటువంటి వ్యక్తి, హీజ్ ఏ గవర్నమెంట్ ఆఫీసర్, మనం అనుకున్నట్టు వాళ్ళ భార్య చాలా బెదిరింపులు చేసింది, రౌడీలను పంపించింది అమ్మాయి మీదకి, అన్నీ చేసింది, ఒంటరి ఆడపిల్ల. నిజంగా ఆ రోజు వెళ్ళిపోతాను, వెనక్కి వెళ్ళిపోతాను అనుకున్న అమ్మాయి మళ్ళీ ఇచ్చిన ధైర్యంతో ముందుకెళ్ళి ఈరోజు సక్సెస్ సాధించింది. ప్రతి ఆడపిల్లకి చెప్తున్న, తప్పు చేసే ముందు సమాజాన్ని దృష్టిలో పెట్టుకోండి, మీరు మీ యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకోండి, మీ తల్లిదండ్రులు ఇన్ని సంవత్సరాలుగా సమాజంలో నిలబెట్టుకున్నటువంటి పేరు ప్రతిష్టల్ని కూడా దృష్టిలో పెట్టుకొని తప్పు చేసే ముందు ఒక మగవాడు వచ్చి ఏది చెబితే అది నమ్మకండి. పేరెంట్స్ అండ లేకుండా మీరు ఎటు వెళ్ళకండి. దయచేసి ఏ నిర్ణయాలు తీసుకోకండి. మీరు తీసుకుంటే ఇలాంటి కేసులు మాకు ఎన్నో వస్తున్నాయి. మేము ఒకటి పట్టుకున్నామంటే చాలామంది చేసి వదిలేస్తారు. మేము చివరికి అమ్మాయిని అంతవరకు తీసుకొని రావడానికి అంటే మా శక్తి సరిపోదు, పబ్లిక్ సపోర్ట్ కూడా మనకి కావాలి. బాధితురాలు మాత్రమే కాదు, ఇంకొక ఆవిడకి కూడా న్యాయం జరిగింది. ఆమెతో పాటు రీసెంట్ గా మొన్న చేసిన ఎపిసోడ్ ఏదైతే ఉందో, బిడ్డ తల్లి ఎపిసోడ్, చిన్న పిల్లోడు, ఒక చిన్న ఆమె కూడా చిన్నపిల్లనే చెప్పాలి నిజానికి చెప్పాలంటే. సో అలాంటి ఒక కేసుని కూడా మీరు చూసినారు, దాంట్లో కూడా మూమెంట్ వచ్చింది, మూమెంట్ స్టార్ట్ అయింది, దాన్ని కూడా ఫాలో అప్ చేస్తున్నాం. సో డెఫినెట్లీ ఆమెను కూడా మళ్ళీ ఒకసారి మీకు ప్రజెంట్ చేస్తాము, ఆమెను కూడాతోనే చెప్పిస్తాము ఏంది అనేది. సో ఇప్పుడు తన ఈ బాధితురాలే మాట్లాడుతుంది. సో ఇప్పుడు అరెస్ట్ చేసి ఆ వ్యక్తిని ఎన్ని రోజులు అవుతుందమ్మా? 3 డేస్ అవుతుంది మ్యామ్. 3 డేస్ అవుతుంది. సో ఇప్పుడు మన సార్ చెప్తారు, సార్ ఒక వ్యక్తి కల్ప్రిట్ అని చెప్పి ఆయనని ఎక్కడో కర్ణాటకలో దోలాడి, అంటే మన పోలీస్ వాళ్ళ సత్తా చూడండి, ఇక్కడ ఏడున్నా కూడా ఆడికెళ్ళి దోలాడి పట్టుకొచ్చి ఆ అమ్మాయికి ఇచ్చిన మాట ప్రకారము, మనకిచ్చిన మాట ప్రకారము వెంటనే ఆయనని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత ప్రాసెస్ ఎట్లుంటుంది, ఎన్ని రోజులు టైం పడుతుంది, ఏమేమి జరగవచ్చు అనేది మీరు చెప్పండి. ఇప్పుడు జనరల్గా ఈ కేసుకు వచ్చేవారికి ఏమైందంటే, ఈ కేసులో 376 అనేది పెట్టారు. ఎస్. సో ఎక్కడైతే 376 అనేది ఎఫ్ఐఆర్లో పెడతారో అక్కడ కంపల్సరీ అరెస్ట్ అనేది ఉంటుంది. అరెస్ట్ చేసిన తర్వాత జైలుకు పంపిస్తారు, దాన్ని జ్యుడిషియల్ రిమాండ్ అంటారు. అరెస్ట్ చేసిన తర్వాత మనం కోర్టులో ప్రవేశ పెడితే కోర్టు ఒక 14 రోజుల వరకు జ్యుడిషియల్ రిమాండ్ వాళ్ళకి విధిస్తుంది. ఇప్పుడు అతను జ్యుడిషియల్ రిమాండ్ లోనే ఉన్నట్టు ఉన్నాడు. దానికి మనం కామన్ భాషలో దాన్ని అరెస్ట్ అంటాం. అరెస్ట్ అంటాం. కానీ అదే అరెస్ట్ చేసి జైలుకు పంపారు అంటాం. జైలుకు పంపారు అంటాము. టెక్నికల్ జ్యుడిషియల్ రిమాండ్ అంటాం మనం. ఓకే. అయితే ఆయన గవర్నమెంట్ జాబ్ హోల్డర్ సార్? ఆయన గవర్నమెంట్ జాబ్ హోల్డర్ కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. పోయే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది. జాబ్ని అడ్డం పెట్టుకొని ఇలాంటి పిల్లల్ని ట్రాప్ చేస్తున్నాడు కాబట్టి తప్పకుండా జాబ్ పోతేనే గవర్నమెంట్ ఎంప్లాయి మోర్ దెన్ 48 అవర్స్ రిమాండ్ లో ఉండనికి లేదు. ఫస్ట్ రూల్ 3 డేస్ అదే 48 అవర్స్ కంటే ఎక్కువ జైలు ఉండనికి లేదు. ఆ లెక్క ప్రకారం జాబ్ పోయినట్టే డెఫినెట్లీ ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేస్తారు ఫస్ట్, తర్వాత జాబ్ రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేస్తారు. ఎందుకంటే 376 అనేది ఈనియస్ క్రైమ్ అది. ఓకే. కాబట్టి డెఫినెట్లీ చేస్తారు. తర్వాత యావరేజ్గా ఒక 15 డేస్ వరకు అయితే డెఫినెట్లీ జైల్లో ఉండే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఈ అమ్మాయి కనుక బెయిల్ రాకుండా కొట్టాడగలిగితే, అంటే సాక్ష్యాలు మాయం చేస్తాడు లేకపోతే సాక్షుల్ని బెదిరిస్తాడు లేకపోతే ఇంకా ఇతర విషయాలు కనుక మనం ఏమైనా ప్రూవ్ చేయగలిగితే దగ్గర దగ్గర 90 డేస్ వరకు జైల్లో ఉండే. ఇప్పుడు మీరు దానికి సంబంధించి అమ్మాయికి ఏమన్నా లీగల్ సలహాలు ఇస్తారు? మనం ఆల్రెడీ ఆమె క్లియర్గా చెప్పినాం, ఆమె పోరాటం కానీ ఆమె పడ్డ కష్టం కానీ. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఓకే కేసు అయింది, అదంతా విచారణ నడవడం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రాసెస్. ఈ అమ్మాయికి రావాల్సిన డబ్బులు ఉన్నాయి. ఈ డబ్బుల గురించి అమ్మాయికి కూడా ఇప్పుడు టెన్షన్ ఉంటుంది. సో ఆ అమ్మాయికి కూడా మీరు చెప్పాలనుకుంటున్నది ఏంటి విషయం పైన మీరు చెప్పి? ఇప్పుడు జనరల్గా అమ్మాయి కనుక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తే ఆమె సివిల్ కేసులో రికవరీ సూట్ వేసుకోవచ్చు. రికవరీ సూట్ వేసుకోవచ్చు అంటే దానికి సాక్ష్యాలు లేవు కదా సార్? కొన్ని ఉన్నాయి కదా. సబ్సిక్వెంట్లీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో వీళ్ళు కంపల్సరీ రాస్తారు కాబట్టి దాన్ని సబ్స్టిట్యూట్ డాక్యుమెంట్ తీసుకొని మనం రికవరీ సూట్ వేసుకోవచ్చు. డెఫినెట్లీ రికవరీ సూట్ వేసుకోవచ్చు. రికవరీ సూట్ నుంచి 100% మనం రికవరీ చేసుకోవచ్చు అలాంగ్ విత్ ఇంట్రెస్ట్. దాని తర్వాత ఇప్పుడు బెయిల్ రాకుండా ఈ అమ్మాయి ఇమ్మీడియట్లీ చేయాల్సిన విషయం ఏంటంటే, బెయిల్ రాకుండా కంపల్సరీ ఈమె వాదనలు, ఇప్పుడు ఇన్ని రోజులు ఎన్నైతే కష్టాలు పడ్డదో ఈ పోలీసు వాళ్ళ దగ్గర కావచ్చు, మీడియా దగ్గర కావచ్చు, ఆమె ఎంతైతే పెయిన్ అనుభవించిందో, ఆమెకి ఎంతైతే అన్యాయం జరిగిందో, ఆమె బెయిల్ రిజెక్షన్ వేసుకోవచ్చు. బెయిల్ రిజెక్షన్ వేసుకొని జడ్జి ముంగట ఆమె అపియరెన్స్ అయ్యి ఆమె బాధ అంతా చెప్పుకునే అవకాశం అనుకుంటుంది. సో ఇప్పుడు మీరు ఆమెకి ఏమి ఇది ఇస్తారు ఒకసారి? అమ్మ నీకేమైనా డౌట్స్ ఉంటే సార్ని అడగండి. నువ్వు అడుగు, నీ యాంగిల్ నువ్వు అడుగు. సార్ నేను ఏంటంటే అతనికి బెయిల్ రావద్దు సార్,
అందుకోసమనే నేను ఇంతగానం చేస్తున్నాను. నా డబ్బులు పోయినాయి, నా పరువు పోయింది, నేను బయటికి నా ముఖం చూపించుకోకుండా అయింది సార్. అందరూ ఎవరి దగ్గరికి వెళ్ళడానికి కూడా లేదు. మనకి పనిష్మెంట్ పడాలి, అందుకోసమే నేను బెయిల్ రాకుండా. నేను డెఫినెట్లీ నా తరపు నుంచి కానీ సుమన్ టీవీ తరపు నుంచి కానీ 100% నీకు కావాల్సిన న్యాయ సహాయం ఏముందో అది డెఫినెట్లీ మేము ఇచ్చేస్తాం. దాని గురించి బెయిల్ రాకుండా ఇమ్మీడియట్లీ మనం రేపే మనం అప్లికేషన్ కూడా ఇద్దాం కోర్టులో, డెఫినెట్లీ ఇద్దాం. బెయిల్ రాకుండా చూద్దాం. తర్వాత నీవు ఏవైతే రికవరీ అమౌంట్ ఉందో, నువ్వు కష్టపడి ఇచ్చిన మనీ ఏదైతే ఉందో దాన్ని రికవరీ కూడా కంపల్సరీ మనం చేద్దాం. దాన్ని కోర్టులో వేసుకొని రికవరీ సూట్ కూడా చేద్దాం. దాన్ని సాధ్యమైనంత వరకు నీకు డెఫినెట్లీ ఎంత సత్వరంగా అంటే ఎంత స్పీడ్గా అయితే అంత స్పీడ్గా నీకు న్యాయం చేసే అవకాశం ఉంది. అయితే సార్ ఇక్కడ ఇంకొక పాయింట్ మనం యాడ్ చేయాలమ్మా. ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయ్యారు కల్ప్రిట్, వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉందో ఈమె SBI బ్యాంకులో మేనేజర్ అట. ఆమె మాట్లాడిన విధానం ఈమెతోని కానీ లేకపోతే ఆమె డీల్ చేసిన విధానం ఏదైతే ఉందో అది చాలా రాంగ్ సార్ పద్ధతి. అంటే తన మొగుడు తప్పు చేసిండన్న విషయాన్ని కప్పిపూడ్చుకోవడమే కాకుండా ఈ పిల్లని ఇంకొంచెం బద్నాం చేయడానికి ట్రై చేసిండ్రు. సో ఈ విధంగా చేయడం అనేది తప్పు అన్నట్టుగా అమ్మ చెప్తూనే ఉంది, ఫస్ట్ నుంచి వెళ్ళి నేను చెప్తూనే ఉన్నా. బట్ ఇప్పుడు అంటే ఆమె ఎలాంటి అంటే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ భర్తను కాపాడుకోవడానికి ఎలాంటివి చేసే అవకాశం ఉందంటారు? ఆమె సైడ్ నుంచి భర్తను కాపాడుకోవడానికి బెయిల్ వేయడం తప్ప ఆమె చేయగలిగింది ఏం లేదు. ఏం లేదు. కాకపోతే ఏంటంటే మనం కనుక స్ట్రాంగ్గా ఉండి ఇప్పుడు ఆమె బెదిరించినట్టు మన దగ్గర ప్రూఫ్స్ కానీ ఉండి, లేకపోతే ఆమె కేసును డిస్టర్బ్ చేసినట్టు కానీ లేకపోతే సాక్ష్యాలు మాయం చేస్తున్నట్టు కానీ, కేసు విత్డ్రా చేసుకున్నట్టు కానీ కనుక మన దగ్గర సాక్ష్యాలు ఉంటే దాన్ని కనుక మనం కోర్టులో ప్రవేశపెడితే ఆమెను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఆవిడ కూడా అరెస్ట్ అవుతుంది, ఆవిడ కూడా ఉద్యోగం పోగొట్టుకునే ఉద్యోగం అవకాశం ఉంటుంది. ఆమెను కూడా కేసులో అక్యూజ్ నెంబర్ 2 కింద చేసే అవకాశం కూడా ఉండొచ్చు మనం ప్రవేశపెడితే. ఇప్పుడు పోరాటం అంతా ఒక ఎత్తు, ఒక ఒక స్థాయి వరకు మనం తెచ్చుకున్నది ఒక ఎత్తు. ఇక్కడ నుంచి లీగల్ బ్యాటిల్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా మరింత జాగ్రత్తగా ఉంటే ఆమెను కూడా అరెస్ట్ చేయొచ్చు, లేదా ఆ కేసులో కంపల్సరీ ఆమె కూడా వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ కావచ్చు. నాతో అంది కదా సార్, నేను 1 lakh ఇస్తా వదిలించుకో అని చెప్పి నాతో డైరెక్ట్ అంది. అక్కడ వేరే వాళ్ళతో మనుషులను పెట్టి కూడా ఒకవేళ కనుక నీతో కనుక డైరెక్ట్ 1 lakh ఇస్తా కేసు విత్డ్రా చేసుకోమంటే మాత్రం అది డెఫినెట్లీ సాక్షుల్ని ప్రలోభ పెట్టినట్టే కాబట్టి అది ఇంకా బెటరే కదా. ఇమ్మీడియట్లీ మనం మళ్ళీ రిప్రజెంటేషన్ ఇచ్చి ఆమెను కూడా అక్యూజ్ నెంబర్ 2 కింద చేరిస్తే బ్యాంకింగ్లో ఉన్న ఒక విషయం ఏంటంటే FIR పేరు ఉంటే తీసేస్తారు, 48 hours రిమాండ్ అవసరం లేదు, మోరల్ టర్పిట్యూడ్ కింద తీసేస్తారు. బ్యాంకింగ్లో పనిచేసే ఏ వ్యక్తికి కూడా ఏ రకమైన క్రిమినల్ కేసు ఉండదు. ఎప్పుడైనా కూడా ఒక విషయం జరిగినప్పుడు దాన్ని అర్థం చేసుకొని అవసరమైతే భర్తను సవరించుకోవాలి తప్ప సాక్షుల్ని మనం మాయం చేయడం ద్వారా బెదిరించడం ప్రవర్తనలో మార్పు రాదు కదా. తప్పు జరిగినప్పుడు నిలదీయాలా? భార్య అయినా సరే తోటి ఆడపిల్లే కదా, తోటి ఆడపిల్లే కదా. సో భర్త తప్పు చేసినప్పుడు ఏ భార్య అయినా సరే డెఫినెట్లీ కూర్చోబెట్టి అది సరిదిద్దుకొని అవసరమైతే క్షమాపణ చెప్పాలి. కానీ బెదిరించడం వల్ల వాళ్ళు ఇంకా కేసులో కేసులో ఇరుక్కున్నారు. ఇప్పుడు జరిగింది అదే తతంగం. ఇప్పుడు విజువల్ సాక్షి మీరు మాట్లాడిన దాని గురించి కూడా చెప్పాలమ్మా. ఆ రోజు ఎప్పుడైతే ఈ ఆడమనిషి గురించి టాపిక్ వచ్చిందో ఆమె ఇట్లా బెదిరించింది, ఇప్పుడు ఏం చేయాలి నేను, నా మూడు అట్లా చేస్తే ఏం చేయలేదు, నువ్వేం పీక్కుంటో పీక్కోపో, నువ్వేం చేయలేవు అని చెప్పేసి తన మాట్లాడడం పైన మీరు ఆల్రెడీ మాట్లాడిన ఇది కూడా ఉంది మన దగ్గర. అప్పుడు మాట్లాడినరు నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు చాలా చిక్కుల్లో పడబోతున్నావు అన్న విషయాన్ని చెప్పడం కూడా జరిగింది ముందే. సో ఈ రోజు ఏం చెప్తారు ఆవిడికి చెప్పండి, ఎందుకంటే ఆ రోజు ఫాలో అప్ చేసుకొని చూసి ఈ కేసులోనే మన సుమన్ టీవీకి నోటీస్ వచ్చింది. అవును, ఆవిడే పంపించారు. ఆవిడే ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ అయిన వ్యక్తి ఉన్నాడో వాళ్ళ వైఫే మన సుమన్ టీవీకి నోటీస్ పంపించిండ్రు, రిక్వెస్ట్ చేస్తూ ఈ వీడియోని తీసేయండి అని చెప్పేసి. సో ఆ రిక్వెస్ట్ని మేము ఆల్రెడీ మేము కూడా సార్ మీరు ఎంత శ్రద్ధగా ఆవిడ ఎవరో వచ్చి మిమ్మల్ని అడగంగానే అసలు విషయం తెలుసుకోకుండా మాకు నోటీస్ పంపిర్రు కదా, మీకు ఏమేమి ప్రూఫ్స్ కావాలో చెప్పండి, మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, మేమే ప్రొవైడ్ చేస్తాం మీకు, మీరు ఈ కేసుని మీరు టేక్ ఓవర్ చేసుకోండి, స్టార్ట్ చేయండి ఇప్పుడన్నా అని చెప్పి మేము రిక్వెస్ట్ చేసినాం. ఆ రిక్వెస్ట్కి అర్థం ఉండేలా చేసినారు, మమ్మల్ని ఒబే చేశారు, చాలా థ్యాంక్స్. మీ గురించి నేను ఇప్పుడు ఈ విషయంలో మాట్లాడట్లే, మళ్ళీ ఒకసారి మెన్షన్ చేస్తున్నా. బట్ ఆవిడ ఎవరైతే వాళ్ళ వైఫ్ ఉందో ఆమె గురించి మాత్రం తప్పకుండా మనం మాట్లాడాలమ్మా. మీరేమంటారు? ఒకప్పుడు మనం ఈవిడ్ని చూసి జాలిపడ్డాం, ఇప్పుడు ఆమె గుర్తొస్తే జాలి వస్తుంది.
ఏదో సామెత ఉంటుంది చూసావా, అన్నీ ఉన్న ఇస్తారా, కణికి మణికి ఉంటుంది, ఏమీ లేని ఇస్తారా, ఎగిరెగిరి పడుతుంది అని చెప్పేసి అని. చూడమ్మా, జీవితం విలువ తెలిసినటువంటి వాళ్ళు ఎప్పుడైనా కానీ, సమాజం పట్ల భయం ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైనా కానీ, నీలాగా ఏ ఆడది కూడా బెదిరించదు. ఫస్ట్ కుటుంబ గౌరవం రోడ్డున పడకూడదని ముందు భర్తని మందలించటము, తర్వాత అమ్మాయిని కూర్చోబెట్టి కేసుని, నువ్వు యాజ్ ఎ బ్యాంక్ మేనేజర్ నాకు చాలామంది ఉన్నారని మాట్లాడవు, నువ్వు మాట్లాడవలసినది అది కాదు, ఈరోజు నువ్వు ఓడిపోయావని కూడా నేను అనను. నీ ప్రయత్నాలు నువ్వు చేసావు, అది పక్కన పెడదాం. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను ఏంటి అని అంటే, ఈరోజు గనక నువ్వు బ్యాంక్ మేనేజర్ హోదాలో ఉన్నటువంటి నువ్వు ఒక బ్యాంక్ని ఏ విధంగా సమర్థవంతంగా అందరి చేత పని చేయిస్తూ నడిపించుకొస్తూ నువ్వు ఆ స్థితిలో కూర్చొని బ్యాంక్ని ఎలా కాపాడుతున్నావో, బ్యాంక్ యొక్క ధనాన్ని ఎలా కాపాడుతున్నావో, నీ కుటుంబ పరువును కూడా నువ్వు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. కానీ నువ్వేం చేసావు, నీ భర్త చేసినటువంటి తప్పుకి ఎదుటి అమ్మాయి మీద బ్లేమ్ చేసావు. బ్లేమ్ చేసిన తర్వాత ఎవరికైనా ఒకసారి రెండు సార్లు ఓర్పు ఉంటుందండి, అన్నిసార్లు ఉండదు. అహంభావంతో గనక ఆ అమ్మాయి ఏం చేస్తుందిలే, ఏం పీకుతుందిలే అని అంటే, పీకాల్సినవన్నీ పీకేశారు, గవర్నమెంట్ పీకేసింది, పోలీసులు పీకేశారు, ఇంకా రేపొద్దున దేనిలో నుంచి పీకాలి అనేది మేము చెప్పాల్సిన అవసరం లేదమ్మా. ఇప్పటికైనా సరే చెప్తున్న, ప్రతి మహిళకి చెప్తున్న, ధైర్యం ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి, కానీ అహంకారం ఉండద్దు. ఎవరైతే ఆ భార్య ఉన్నారో ఆవిడికి చెప్తున్నా, నీకు సామాజిక బాధ్యత చాలా ఉంది తల్లి. ఎందుకంటే ఈరోజు నిజంగా చెప్తున్నా, నిన్ను చూస్తే నిజంగా నాకు జాలేస్తుంది. నీకే చెప్తున్నాను నేను, సామాజిక బాధ్యత నీకు చాలా ఉంది. మనం ఎప్పుడూ కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి పోస్ట్లో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ముందుకు నడవాలి. ఇవాళ ఇక్కడ కూర్చొని నాకు సీఎం తెలుసు, నాకు పిఎం తెలుసు అని అంటే, సీఎంలు పిఎంలు పర్సనల్గా పరువు తీసి రోడ్డు మీద వేసుకుంటే ఎవరు మనతోటి రారు. చెప్పాల్సింది నాకు సీఎం తెలుసు పిఎం తెలుసు కదా, మీకు చట్టం తెలుసా అని చెప్పండి. ఎగ్జాక్ట్లీ, మంచి మాట అడిగారు. సీఎంలు పిఎంలు కాదు, ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ప్రతి ఒక్కళ్ళు, చట్టం తెలుసా, చట్టం ఇది. చట్టం ఎంతో మంది సీఎంలు పిఎంలు జైలు లోపలికేసింది, ప్రధానమంత్రులు కూడా బోల్లో నిలబడి వాళ్ళ యొక్క దీన్ని వినిపించవలసి వచ్చినటువంటిది. చట్టం బలమైంది తల్లి, ముందు చట్టాల గురించి తెలుసుకోండి ఫస్ట్. ఆ అమ్మాయిని చూసారా, ఆ అమ్మాయి వదల్లా. మీ ఇక్కడికి వచ్చి కూర్చున్న ప్రతి ఆడపిల్లలో, 10 మంది ఆడపిల్లల్లో కనీసం 3 ఆడపిల్లలు ఇలా పోరాడినా కూడా మేము చేసే ఈ ప్రోగ్రాము సక్సెస్ అయినట్లే, మేము చేసే ఈ ప్రోగ్రామ్కి ఒక అర్థం పరమార్థం ఏర్పడినట్లే. మేము నిజంగా అమ్మాయిని అప్రిషియేట్ చేస్తున్నాం, మేము ధైర్యం ఇచ్చాము. అమ్మాయి తీసుకోవడం గొప్పతనం, అమ్మాయి పోరాడటం గొప్పతనం. ఇప్పుడు నీకు కూడా ఇంకొక విషయం చెప్తున్నానమ్మా, ఎవడు పడితే వాడొచ్చి, ఏది పడితే అది మాట్లాడి, ఏది పడితే అది చూపించేస్తే పోవడానికి నువ్వు సమాజం ఏంటో నువ్వు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నీకు కనిపించింది కదా సమాజం ఏంటో, ఎవరు నిన్ను గుండెల్లో పెట్టుకుంటారు, చివరికి నీ కన్న తల్లి కూడా, అమ్మ చుట్టుపక్కల వాళ్ళతో నేను భరించలేకపోతున్నాను బయటికి వెళ్ళు అని అంటే, కనీసం నీకు తిండి తినడానికి కూడా కష్టమైపోయినటువంటి క్షణాలను కూడా నువ్వు చూసావు. నీ పాఠం ఏదైతే ఉందో మిగిలిన ఆడపిల్లలకి చెప్పు. నీ చుట్టూ ఎవరైతే ఇలాంటి పిచ్చిదారుల్లో వెళ్తున్నారు వాళ్ళందరినీ అవేర్నెస్ చేయి. నీకు కూడా చెప్తున్నాను, నీకు బిడ్డ ఉంది, ఆ బిడ్డ భవిష్యత్తు తీర్చిదిద్దుకోవడానికి నువ్వు ఈరోజు పోరాడావు, అలాగే ఆ బిడ్డకి కూడా చాలా ఆ ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మ గౌరవాన్ని నువ్వు నేర్పాలి అంటే నువ్వు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో ఫైనల్లీ ఈరోజు జరిగిన ఈ మూమెంట్ ఏదైతే ఉందో కేసులా ముందుకు పోయింది కదా, సో దీని గురించి నువ్వేమంటావు చెప్పు, అండ్ నీకేమైనా డౌట్స్ ఉంటే నువ్వు అడగచ్చు ఇటు ప్రియా చౌదరి గారిని కానీ లేకపోతే సార్ని కానీ అడగచ్చు. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సుమన్ టీవీకి థ్యాంక్ యూ మ్యామ్, ఎందుకంటే నా కేసు ఎవరు తీసుకోలేదు, మీరు రావడంతో తనని కొంచెం ఫాలోఅప్ చేసేది మ్యామ్. ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు ఏమంటే ఇప్పుడు ఓకే మ్యామ్ నేను. సో మరి నీకేమైనా డౌట్స్ ఉన్నాయా, క్లియరా? నీకు ఒకవేళ ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా తర్వాత కూడా నువ్వు ఫాలోఅప్ చేసుకోనికి సార్తో మాట్లాడచ్చు. సో సార్ తప్పకుండా నీకు అడ్వైజ్ ఇస్తారు, దాంట్లో డౌటే లేదు. సో చూసినారు కదా, మేము ఫాలోఅప్ చేస్తే, మేము ఒకటి పట్టుకుంటే ఇట్లే ఉంటుంది. సుమన్ టీవీ ప్రతి నిమిషం మీ అందరికీ తోడు ఉంటుంది అన్న విషయము మీకు తెలవాలి, మీకు ఆ కాన్ఫిడెన్స్ రావాలి అని చెప్పేసి నేను ఆమెని ఈ ప్రశ్న అడగడం జరిగింది. ఆమెతోని ఆమెకి ఏమనిపించిందో ఆమె చెప్పింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అమ్మ థ్యాంక్ యూ అమ్మ.
సో థ్యాంక్ యూ, నువ్వు కూడా వచ్చి ఇంత ఓపికగా ప్రతిసారి వచ్చి మాకు చెప్తా ఉన్నావు చూసినావా, ఇది కూడా నాకు బాగా నచ్చింది. అంటే ఎంత ఫాలోఅప్ చేసింది పాపం, ఆమె కష్టం ఏం చిన్న కష్టం కాదు. సో తప్పకుండా మీ అందరికి కూడా చెప్తున్నా, మీలో ఎవరికైనా ఎలాంటి సమస్య ఉన్నా నిజంగా అది సాల్వ్ అవుతలేదు అని అంటే తప్పకుండా సుమన్ టీవీకి మీరు రావచ్చు. మీకు కొన్ని సుమన్ టీవీ నంబర్స్ కూడా మీరు చూస్తూ ఉంటారు రెగ్యులర్గా, మీరు సుమన్ టీవీ ఫాలో అవుతుంటే దాంట్లో ఏ నంబర్కి ఫోన్ చేసి అడిగినా కూడా ప్రతి ఒక్కరు ఫాలోఅప్ చేస్తారు. అన్ని ప్రోగ్రామ్స్కి ఒక సింగిల్ నంబర్ ఉంటుంది, కానీ మా ప్రోగ్రామ్కి మీకు కనిపించే ప్రతి నంబరు హెల్ప్ చేస్తుంది, సుమన్ టీవీ స్క్రీన్ పైన కనిపించే ప్రతి నంబరు. కాబట్టి అదొకటి చూసుకోండి అండ్ చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. యాంకర్స్ డ్రెస్ కటసి సారీ హౌస్, ఓయూ కాలనీ, షేక్పేట్, హైదరాబాద్.